మనం ఈరోజు మళ్ళీ ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము మీరు చూస్తున్నారు కదా ఇయర్ బాడ్స్ ఇవి చూడండి ఎంత నీట్గా అట్రాక్టివ్గా ఉందో చూడండి మనకి ఇది కూడా ఎలా పనిచేస్తుంది అంటే మంచి క్వాలిటీతో పనిచేస్తుంది వీళ్ళు కూడా మనకు కంపల్సరీ వారంటీ అయితే తప్పనిసరిగా ఇస్తారు చూడండి అవి యూసేజ్ కూడా చాలా బాగుంటుంది మనకు టచ్ కూడా ఎలా పనిచేస్తుంది అంటే సూపర్గా పనిచేస్తుంది అనమాట అయితే వీటి కాస్ట్ ఎంత ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది కేవలం మనకు వన్ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతుంది అనమాట అయితే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే మనము ప్రోడక్ట్ ఉంటాం కదా అయితే ఇది ఇలా చూసాం ఫస్ట్ అది లో ప్రైస్ ఉండాలి మన చూడడానికి అట్రాక్ట్ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తాం ప్రతి ఒక్కరము అయితే దీని ప్రైస్ కూడా మనకు ఎలా ఉండాలి మనకు తక్కువ ఉండాలి అయితే మనం చూడండి మనకి ఇది పర్చేజ్ చేస్తే మనకు నూట యాభై రూపాయలకు దొరుకుతుంది ఇది మనం మార్కెట్లో మనకు ఎలా అంటే మనం సిక్స్ మంత్స్ వారంటీ పెట్టేసేసి ఈజీగా మనం ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేసుకోవచ్చు అవతల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తూ ఉంటారనమాట ఈ ప్రోడక్ట్ మీరు చూడండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకు ఎక్కడ కూడా చూడండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లో దొరకనే దొరకవు తప్పనిసరిగా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి లేదంటే థౌజండ్ వరకు అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే మనకి ఏంటంటే వితౌట్ బ్రాండింగ్ అంటే దాని మీద ఎలాంటి లోగో లేకుండా మనకు దొరుకుతాయి అనమాట కొద్దిగా మనం బల్క్ క్వాంటిటీలో కొనేసేసి దాని మీద మన లోగో అనేది ప్రింట్ చేసి మనం పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మనకు ఎలా ఉంటుందంటే కొన్ని మినిమమ్ క్వాంటిటీ టెన్ పీసెస్ అండ్రెడ్ ట్వంటీ పీసెస్ ఈ విధంగా కూడా సేల్ చేస్తారు దాని మీద మనం బ్రాండింగ్ చేయాలంటే మన కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అప్పుడైతే స్టార్టింగ్లో మనం వితౌట్ బ్రాండింగే మనం ఒక మన చిన్న లేబుల్ అనేది తీసుకొని దాని మీద అతకబెట్టేసేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు మనం వన్ ఫిఫ్టీకి తీసుకుంటున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది దాని ప్రైస్ పెట్టేసేసి మనం మార్కెట్లో సేల్ చేయడం ద్వారా మంచి ఆదాయం ఉంటుంది స్టార్టింగ్లో మనం కొద్దిగా మన కస్టమర్స్ అనేది ఎక్కువ అయ్యాక దాన్ని ఏం చేయాలంటే మనం వాళ్ళను ర్యాపిడ్లీ కాంటాక్ట్ తో ఆర్డర్ ఏముందా ఏమన్నా ఉందా అని చెప్పేసి సేల్ చేస్తున్నాను అదేవిధంగా సోషల్ మీడియాను యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో యాడ్ చేయడం ఫేస్బుక్లో యాడ్స్ పెట్టడం ఇన్స్టాగ్రామ్స్లో యాడ్ చేయడం ఇలా ప్రమోషన్ చేస్తూ కూడా మన ప్రోడక్ట్ అనేది సేలింగ్ అనేది పెంచుకోవాలి అయితే ఇంకా మనకేందంటే కాలేజీలో అక్కడక్కడ మనం చిన్న చిన్న బోర్డ్స్ అనేది అక్కడ ఫిట్ చేస్తూ ఏం ప్రైస్ అనేది ఇంతే ఉందని చెప్పేసి వాళ్ళకు చూసే వాళ్ళకు కనీసం కొనదానికి ఇంట్రెస్ట్ రావడం కోసం అని చెప్పేసి అక్కడ యాడ్స్ ఇస్తూ ఉండాలి ఈ విధంగా ప్రమోషన్లు చేస్తూ మనం మంచిగా సేలింగ్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ మన బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు చూడండి ఈ రోజుల్లో బ్లూటూత్ హెడ్సెట్ వాడని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరు బ్లూటూత్ హెడ్సెట్ వాడతారు దాన్ని కూడా ఫుల్ మంచిగా నీట్గా అట్రాక్ట్గా ఉండాలి అదేవిధంగా మనకు కాస్ట్ కూడా తక్కువ ఉండాలి మళ్ళీ మీదకి వారంటీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు అందువల్ల ఈ బిజినెస్లో మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ వల్ల మనకు మంచి ఆదాయం ఉంటుంది దీని డిమాండ్ కూడా మార్కెట్లో ఎలా ఉందో ప్రతి ఒక్కరు తెలుసు